కర్ణాటకలో బీజేపీ ఎంపీ ప్రజలకు మద్యాన్ని పంపిణీ చేశారు. చిక్బలాపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన సుధాకర్ పార్టీ కార్యకర్తలతో విజయోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన వారికి ఎంపీ సుధాకర్ ఉచితంగా మద్యాన్ని పంపిణీ చేశారు. మద్యం పంపిణీ కోసం బౌన్సర్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్లో నిల్చొని మరీ మందుబాబులు ఎంపీ ఇచ్చిన మద్యాన్ని తీసుకుని సేవించారు. ఇదిలా ఉంటే మద్యం పంపిణీ కోసం భారీ ట్రక్కుల్లో మద్యాన్ని తీసుకొచ్చారు బీజేపీ నేతలు. పోలీసుల సమక్షంలో మద్యాన్ని పంపిణీ చేయడం పట్ల పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే సమావేశం సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు స్థానిక ఎస్పీకి లేఖ రాశారు. అంతేకాదు ఆ లేఖలో సమావేశానికి వచ్చిన వారికి మద్యాన్ని పంపిణీ చేస్తామని, అందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ వద్ద అనుమతులు కూడా తీసుకున్నామంటూ లేఖలో పేర్కొన్నారు. బహిరంగంగా బీర్ కావాల్సిన వారికి బీర్, విస్కీ కావాల్సిన వారికి విస్కీ పంపిణీ చేయడంతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. ఇక మరోవైపు చిక్బళ్ళాపూర్ నియోజకవర్గం నుంచి సుధాకర్ 150,000 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్ చెప్పండి, కర్ణాటకలో బీజేపీ ఎంపీ మద్యం పంపిణీ వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తుంది, అప్డేట్స్ ఏంటి? లక్ష్మీ దుర్గా, కర్ణాటకలో ఇటీవల గెలుపొందిన చిక్బళ్ళాపూర్ ఎంపీ డాక్టర్ సుధాకర్ ఈయన గెలుపొందడంతో ఎంపీగా ఆయనకు అభినందన సన్మాన సభ కూడా నిర్వహించారు. ఈ సన్మాన సభలో నియోజకవర్గంలో ఆయన గెలుపొందడానికి కృషి చేసిన కార్యకర్తలు నాయకులకు అందరికి కూడా ఈ సభలో పాల్గొన్నారు. వీరందరూ కూడా దాదాపు 10,000 మందికి మద్యాన్ని అలాగే భోజనాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సన్మాన కార్యక్రమం చిక్బళ్ళాపూర్ శివారులో నిన్న మధ్యాహ్నం జరిగింది. ఈ మద్యం పంపిణీ చేసిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో దీని మీద కూడా సర్వత్రా విమర్శలు అనేది వ్యక్తం అవుతున్నాయి. ఈ చిక్బళ్ళాపూర్ ఎంపీగా గెలుపొందిన సుధాకర్ బీజేపీ నుంచి పోటీ చేశారు. ఈయన గత బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయడంతో ఆ తర్వాత ఎంపీగా కూడా పోటీ చేసి భారీ మెజార్టీతో కూడా 150,000 మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. ఈ గెలవడంతో ఆయన చిక్బళ్ళాపూర్ నియోజకవర్గ శివారు ప్రాంతంలో కూడా ఆయన్ను ఎంపీని సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నేతలు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించి పర్మిషన్ కోరుతూ కూడా ఎస్పీకి లేఖ రాసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. లేఖ రాయడం అలాగే మద్యం పంపిణీకి కూడా పర్మిషన్ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసుల భారీ బందోబస్తు అట్లాగే మద్యం ట్రక్కులతో కూడా తీసుకొచ్చి డైరెక్ట్ గా కూడా బహిరంగంగా క్యూ లైన్లలో పంచడం అనేది చాలా విమర్శలకు తావతీస్తుంది. దాదాపు 650 కేసుల బీరు అలాగే వివిధ రకాల బ్రాండ్లు కలిగిన 450 కేసుల మద్యాన్ని కూడా ఒక ట్రక్ లో తీసుకొచ్చి బౌన్సర్ల్ని అలాగే పోలీసులను పెట్టి పంపిణీ చేయడం అనేది అయితే చాలా విమర్శలకైతే తావిస్తుంది. దీని మీద కూడా కర్ణాటక కాంగ్రెస్ నేతలందరూ కూడా స్పందించడం జరిగింది. డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా కొద్దిసేపటి క్రితం దీని మీద స్పందిస్తూ బీజేపీ నాయకులందరూ కూడా దీని మీద స్పందించాలని చెప్పి కూడా ఆయన దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బీజేపీ మీద ఒక ఇంత విమర్శలు గుప్పిస్తూ కూడా డికే శివకుమార్ స్పందించడం జరిగింది. లక్ష్మీ దుర్గ, థ్యాంక్ యూ. రిత్విక్, మరి.